ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక మార్పులు జరుగుతున్నాయి. ముందుగా ప్రభుత్వ పథకాల పేర్లు మార్చారు. ఇప్పుడు ఏకంగా వివిధ కట్టడాలకు పెట్టిన పేర్లు సైతం తొలగిస్తున్నారు. ప్రభుత్వ పత్రాలు, ప్రభుత్వ భవనాలు వంటి వాటిపై పార్టీ గుర్తులు, రంగులు, ఫోటోలు మాయించేస్తున్నారు. సర్వే రాళ్లతో పాటు పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ పేరు, ఫోటోను తొలగించి రాజముద్ర వేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో సంక్షేమ పథకాలకు జగన్తో పాటు ఆయన తండ్రి వైఎస్ఆర్ పేర్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వాటిని తొలగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలకు సైతం ఆదేశించింది. జగనన్న విదేశీ విద్యా దీవెన, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, జగనన్న సివిల్ సర్వీస్ ముందు పేర్లు తొలగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది ప్రభుత్వం. 2019కి ముందు ఏపీ ప్రభుత్వంలో ఉన్న పేర్లు అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఏపీ అధికార వెబ్సైట్లో పార్టీ జెండా రంగులను తొలగించింది. పాస్ పుస్తకాలు, లబ్ధిదారుల కార్డులు, ప్రభుత్వం ద్వారా పంపిణీ చేస్తున్న సర్టిఫికెట్లపై పార్టీ జెండాలకు సంబంధించిన రంగులు ఉంటే వెంటనే నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పటికే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి తిరిగి అదే పేరు ఖరారు చేసింది. గతంలో వైసీపీ హయాంలో వైఎస్ఆర్ యూనివర్సిటీగా పేరు మార్చిన సంగతి తెలిసింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కట్టడాలకు జగన్ పేర్లు ఉంటే వెంటనే తొలగిస్తున్నారు. అయితే తాజాగా విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి శిలాఫలకంపై ఉన్న పేరును తొలగించారు. వైసీపీ హయాంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్మించారు. అక్కడ ఈ భారీ విగ్రహాన్ని ఉంచారు. అప్పటి సీఎం జగన్ ఈ విగ్రహాన్ని ప్రారంభించారు. అయితే జగన్ పేరుతో ఉన్న శిలాఫలకాన్ని ఇటీవల కొందరు తొలగించారు. అది టీడీపీ శ్రేళ్ల పని అని వైసీపీ అభిమానులు అనుమానిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. అందులో పింఛన్ల పెంపును ఒక్కటే అమలు చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు సమీపిస్తోంది. జగన్ హయాంలో జరిగిన విధ్వంసాలపై చంద్రబాబు శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. జగన్ భారీగా అప్పులు చేశారని చెప్పుకొస్తున్నారు. కానీ సంక్షేమ పథకాల జోలికి పోవడం లేదు. ఎన్నికల్లో సూపర్ 6 పథకాలను ప్రకటించారు. ఆ పథకాలు అమలు చేయకుండా జగన్ పేర్లు తొలగింపు ఏంటని వైసీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో దీనిపైనే రచ్చ నడుస్తోంది. 2 పార్టీల మధ్య పెద్ద వార్ కొనసాగుతోంది. సంక్షేమ పథకాల అమలులో జాప్యంపై ఇప్పటికే ఒక రకమైన చర్చ నడుస్తోంది. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో కీలక కట్టడాలకు, నిర్మాణాలకు ఉన్న జగన్, రాజశేఖర రెడ్డి పేర్లు తొలగిస్తుండటంతో వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. దీనిపై ప్రజా పోరాటానికి సిద్దమవుతున్నాయి. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ముందు ప్రభుత్వం చేపట్టిన అభివృద్దిని చెరిపేసే విధంగా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తుందని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ సిద్దమవుతోంది. అయితే తాజా విజయవాడ అంబేద్కర్ స్మృతివనంలో విగ్రహ శిలాఫలకంపై పేర్ల తొలగింపుపై మాత్రం విమర్శలు వ్యక్తమవుతున్నాయి.